హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మన్మధ్ రాజా. ఈ వీడియో టాక్ వచ్చేసి రాజుల వారి ఏ వ్యాఖ్యానంలా యాక్సన్లాగా జంబలక్కడ జారు మిఠాయి పేరుతో పెట్టుకొని ఏమంటీవీ అనే యాక్షన్తో మేము ఈ డ్రామా కంపెనీ చేసి తిమి. ఏమంటీవీ జాతి నిపమన శూద్ర జపమనందు అర్హత లేదందువా, అంత మాట ఇది క్షత్రియ పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా, నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి దుభక్షకరమైన నీ సంభవం ఎట్టిది. నాతో చెప్పించుదవేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేచికి ఊర్వశీ పుత్రుడు కాడ. అతడి పంచమజాతైన అరుంధతిని అరుంధతైన లేదా ధర్మ నిర్మ అనుచరుడనొచ్చే మీచే కీర్తించబడిన వేదుల దేవుని కనలేదా నాయన. ఆ డైలాగ్ ఎక్కువైపోయింది, ఎంత వద్దు. ఇంకా ఇలా కొత్తగా చెప్పవాలనా? నా పేరు మీ అందరికీ తెలియదు కదా, రాజావారి సంగతి మీకు తెలియదనుకుంటా. రాజావారు ఎప్పుడు ఏముండా అంటారు. కొత్తగా మనం పేరు మార్చుకుని తేమి ఏమి పేరు అనుకున్నారా? ఇంటి పేరు జంబలకడా, నా పేరు జారు మిఠాయ. అందరూ నన్ను జారు మిఠాయి అని పిలుస్తారు. జారు మిఠాయి అనేసరికి ఏమంటేవి టౌరసంలో కానీ కోపంలో కానీ తాపంలో కానీ మేమే ఉంటామా? ఈ జారు మిఠాయి అంటే అందరికీ జడుపే. ఎక్కడ అడుగెట్టినా మొత్తానికి జడిసిపోతారు. నా పేరు చెప్పితే చిన్న పిల్లలు భోజనం చేసేస్తారు, ఎందుకంటే నా పేరు జంబలు అక్కడ జారు మిఠాయి కాబట్టి. అందుకే ఎక్కడికి వెళ్ళినా నిబ్బరంగా నిలబడి వెళ్తుంటాను. టీవీగా తండాగా ఉండాలంటే ఆ మాత్రం మనం ఇలా ఉండాలి. మరి తప్పదు కదా. ఓకే, గద బరువుగానున్నది. ఓకే, కొంచెం మెడ ఓచుతున్నదే తీచిదిమి. ఇందాక నుంచి వింటున్నా జారు మిఠాయి అని. తీసితిమి ఫోను. ఓకే, హలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.